మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతీక్షణం సులభంగా తెలుసుకోండి ప్రపంచంలో ఉండే ఆ దేశాలలో విమానాశ్రయాలు లేవు ఆ దేశాలు ఏవి అంటే ప్రపంచం ఎంత అడ్వాన్స్డ్గా అభివృద్ధి చెందుతుందో అందరికీ తెలిసిందే గతంలో ప్రయాణాల కోసం బండ్లు ఆ తర్వాత గుర్రపు బగ్గి ఆ తర్వాత బస్సు రైలు చివరికి ప్రయాణాలను సులభతరం చేసేందుకు విమానాలు వచ్చేసాయి ఒక దేశం నుండి మరొక దేశానికి ప్రయాణించాలంటే ఎక్కువగా ఉపయోగించే రవాణా వ్యవస్థ విమానాలే ఈ విమానాలతో పాటు కాస్త తక్కువ స్థాయిలో ఓడల ద్వారా కూడా ప్రయాణాలు జరుగుతున్నాయి ఒక మనిషి వ్యక్తిగతంగా ప్రయాణించాలంటే సైకిల్ కారు బైక్ హెలికాప్టర్లు అందుబాటులోకి వచ్చాయి మరి ప్రపంచ అభివృద్ధిలో ఇన్ని మార్పులు జరిగాయి కదా అయినా కూడా కొన్ని దేశాలలో విమానాశ్రయాలు లేవు అంటే నమ్మడం కాస్త కష్టమే ఎందుకంటే ప్రస్తుతం ధనవంతులే కాదు సామాన్య ప్రజలు కూడా సులభంగా విమాన ప్రయాణాలు చేయడం అందుబాటులోకి వచ్చింది విమానాశ్రయాలు లేని ఆ దేశాలు యూరప్లోనే ఉన్నాయి ఆ దేశాలు ఏమిటో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం వాటికన్ సిటీ ప్రపంచంలోనే అత్యంత చిన్న దేశంగా దీనికి పేరు ఉంది వెయ్యిలోపు జనాభా ఉండే ఈ వాటికన్ సిటీకి ఎయిర్పోర్ట్ అనేదే లేదు ఈ వాటికన్ సిటీ నలుదిక్కుల ఇటలీ దేశం వ్యాపించి ఉంది వాటికన్ సిటీకి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే రోమ్లో ఉన్న సియాంపినో లేదా ఫిమేసినో ఎయిర్పోర్ట్కు వెళ్లాల్సి ఉంటుంది అండోర్రా ఈ దేశం ఫ్రాన్స్ స్పెయిన్ దేశాల మధ్య ఉండే అత్యంత చిన్న దేశం కొండలు లోయలు ప్రకృతి అందాలతో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇక్కడ ఎయిర్ఫీల్డ్ ఏర్పాటు అయినా కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి కమర్షియల్ విమానాలకు అనుమతి నిరాకరించారు కేవలం రెండు వేల ఎనిమిది వరకు ప్రైవేట్ విమానాలకు మాత్రమే అనుమతి ఉండేది ఆ తర్వాత ఈ ఎయిర్ఫీల్డ్ మూతపడింది ఆ తర్వాత రెండు వేల పదిలో రీఓపెన్ చేసి రెండు వేల పదిహేను నుంచి టూరిస్ట్ చార్టర్డ్ ఫ్లైట్స్ మాత్రమే అనుమతిస్తున్నారు ఇక అండోరాకు వెళ్ళాలంటే స్పెయిన్ లేదా ఫ్రాన్స్లో ఉండే ఎయిర్పోర్టులో దిగి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి షాన్ మారిను ఇటలీకి ఉత్తరం వైపు ఉన్న ఈ దేశంలో దాదాపు నలభై వేల మంది ప్రజలు ఉంటారు కానీ ఈ దేశంలో ఎయిర్పోర్ట్ అనేదే లేదు ఇటలీలోని రెమిని లేదా బొలోగ్నా నగరాలలో ఉండే ఎయిర్పోర్ట్లలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఈ దేశానికి వెళ్లాల్సి ఉంటుంది మొనాకో యూరోప్లో అతి చిన్న దేశంగా ఉన్న మొనాకోలో కూడా దాదాపు నలభై వేల మంది జనాభా ఉంటారు ఈ దేశానికి వెళ్ళాలంటే ఫ్రాన్స్లోని నైస్కోట్ డియాజుర్ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా దిగి వెళ్లాల్సి ఉంటుంది లిచెన్స్టైన్ ఆస్ట్రియా స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఉండే అతి చిన్న దేశం ఇది పర్యాటక ప్రాంతంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ దేశంలో కూడా ఎయిర్పోర్ట్ లేదు ఈ దేశానికి వెళ్ళాలంటే ఆస్ట్రియా లేదా స్విట్జర్లాండ్లలో ఉండే ఎయిర్పోర్ట్లను ఆశ్రయించాల్సి ఉంటుంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే